హాయ్ హలో అందరికీ నమస్కారం బయట ప్రపంచానికి ఎప్పుడూ నవ్వుతే కనిపించే సెలబ్రిటీ జీవితాల్లో చీకట్రోతులు ఉంటాయని చాలా కొద్ది మందికి తెలుసు సెలబ్రిటీలు ప్రస్తుతం ఉన్న స్థానానికి చేరుకోవడానికి ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని ఉంటారు ఒక్కసారిగా గతాన్ని తలుచుకుంటే ఇలాంటి చేదు జ్ఞాపకాలు ప్రతి ఒక్కరు జీవితంలో సహజమే తాజాగా ఇలాంటి ఓ అనుభవాన్ని పంచుకున్న వాళ్ళ తారే ఆల్యాభాట్ కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చు కానీ కళ్ళీళ్ళు లేకుండా జీవితాన్ని దాటలేము ఈ ఒక సామెత చాలా జీవిత సారం ఏంటో చెప్పడానికి ఎంతో అంతటి వారికైనా జీవితం అంత సులువుగా ఉండదు బయట నుంచి అందరి జీవితాలు బాగానే కనిపించినా ఎవరు కష్టాలు వారికే ఉంటాయని చెప్తుంటారు సాధారణంగా సినీతారలు జీవితాలు సంతోషంగా ఉంటాయి అసలు ఒక వారికి కష్టమే ఉండదని భావంలో ఉంటాం మనం అందరం బయట ప్రపంచానికి ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సెలబ్రిటీలు జీవితాల్లోనూ చీకటి రోజులు ఉంటాయని చాలా కొద్ది మందికే తెలుసు సెలబ్రిటీలు ప్రస్తుతం ఉన్న స్థానాన్ని చేరుకోవడానికి ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని ఉంటారు ఒక్కసారి గతాన్ని తలుచుకుంటే ఇలాంటి చేదు జ్ఞాపకాలు ప్రతి ఒక్కరిలో జీవితం సహజమే తాజాగా ఇలాంటి అనుభవాన్ని పంచుకున్న అందాల తార ఆల్యాభట్ సినిమా నేపథ్యంలో ఉన్న కుటుంబమైన తండ్రి పెద్ద దర్శకుడు అయిన తమ జీవితంలో కొన్ని బ్యాడ్ డేస్ ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది తాజాగా ఆదివారం ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది భట్ తండ్రి మహేష్ భట్ ఎంతో పెద్ద దర్శకుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బాలీవుడ్లో భారీ చిత్ర నిర్మాత వ్యవహరించాడు అయితే తన తండ్రి సైతం కెరీర్లో ఎన్నో ఎత్తు పలాలు చూశారని చెప్పుకొచ్చింది ఈ విషయం ఆల్య మాట్లాడుతూ మీ నాన్న పెద్ద దర్శకుడు మీది విలాస జీవితం మీలాంటి వాళ్ళు సినిమాల్లోకి రావడం తేలిక ఇలాంటి మాటలు నాతో చాలామంది అనేవాళ్ళు కానీ ఎంత పెద్ద దర్శకుడైనా మా నాన్న జీవితంలో చీకటి రోజులు ఉన్నాయని చెప్పుకొచ్చింది ఎన్నో గొప్ప సినిమాలు తీసిన తర్వాత మా నాన్నకు వరుస ఫ్లాప్లు వచ్చాయని తెలిసింది చివరికి చేతిలో చిల్లి గవలేని రోజులు వచ్చాయి ఒకనొక సమయంలో తన తండ్రి తాగుడుకు అలవాటు పడ్డారని తెలిపింది ఆలియా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు ఎదుర్కోవాల్సి వచ్చింది చెప్పింది దీంతో ఆలియా తల్లి సైతం సినిమాల్లో నటించాలంటే ఎంతో ప్రయత్నించింది అవకాశాలు ఇవ్వాలని ఎంతో మందికి ప్రాధాన్యపడింది ఎన్నో కష్టాలు ఎదుర్కొని క్రమశిక్షణ ఓపికగా ఉంటానని ఎదుగుతామని తల్లి ఎప్పుడు చెప్తుండేది ఆలియా ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది ఆలియా కెరీర్ విషయానికి వస్తే బీటం ప్రస్తుతం చిగ్ర అనే సినిమా ద్వారా ప్రేక్షకులకు రావడానికి సిద్ధమవుతుంది హాయ్ హలో అందరికీ నమస్కారం బయట ప్రపంచానికి ఎప్పుడూ నవ్వుతే కనిపించే సెలబ్రిటీ చీకటి చీకట్రోతులు ఉంటాయని చాలా కొద్ది మందికే తెలుసు సెలబ్రిటీలు ప్రస్తుతం ఉన్న స్థానానికి చేరుకోవటానికి ఎన్నో ఆటపోట్లు